వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు రాష్ట్ర మాజీ మంత్రి నక్క ఆనందబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మండిపడ్డారు. మీ స్థాయిని మరచి మాట్లాడితే ప్రజలు నిన్ను చుట్టుముట్టి వచ్చిన చోటకు పంపిస్తారన్నారు. కొండపి నియోజకవర్గంలో నిన్ను చీకొట్టి పంపిస్తే ఇక్కడకు వచ్చి పడ్డావనే సంగతి ప్రజలందరికీ తెలుసునన్నారు. నీ కళ్ళబొల్లి మాటలను నమ్మే స్థితిలో నియోజకవర్గ ప్రజలు లేరన్నారు. నక్క ఆనందబాబు ప్రతిరోజు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారో లేదో ప్రజలకు తెలుసునని సాయిబాబా అన్నారు. నువ్వు నిజంగా సమర్థుడవు అయితే బట్టిప్రోలు గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 60 లక్షల అవినీతి జరిగింది, విచారణ జరిపించే సత్తా నీకుందా అని ప్రశ్నించారు. 60 లక్షల అవినీతి జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సాయిబాబా సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ అనంతబాబు చంపి తీసుకెళ్లి ఇంటికి అప్పచెప్పినటువంటి వ్యక్తి ఎవరు? దళితుడు కదా. నాగార్జున దగ్గర 5 సంవత్సరాల్లో దాదాపు 2.5 సంవత్సరాలు అతను మంత్రిగా పనిచేశాడు. అయిపోతుంది రేపు మాపు. ఈ కాలంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఈ 2.5 సంవత్సరాల్లో దళితులకు చేసినటువంటి మేలేంటి? ఈ నియోజకవర్గానికి 1 రూపాయి తీసుకొచ్చేదన్న ఖర్చు పెట్టాడు రాష్ట్రం సంఘ దేవుడు. వేమూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆనందబాబు 1,000 కోట్ల రూపాయలు మేము ఉదాహరణలు సాక్ష్యాలు ఆధారాలతో తీసుకొచ్చి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆనందబాబు ఏం చేశాడు దళిత వాడలకి అనేటటువంటి ఈ రోజున నాగార్జున చెప్పగలిగేటటువంటిది ఏదైనా ఒక్క సంఘటన ఒక్క అభివృద్ధి కార్యక్రమం దళిత వాడల్లో మేము చేశాము, దళితులకి ఇది చేశామని చెప్పుకోగలిగే చరిత్ర మీకుందా? 500 రూపాయలని ఆ విలేకరికి చూపిస్తూ ఒక మాట అడిగాడు. ఇది బట్టిప్రోల్లో 500, తర్వాత కొండపి నియోజకవర్గంలో 500 అన్నాడు. ఆయన ఇంకో మాట ఏంటో మర్చిపోయాడు చెప్పటం. ఈ 2 చోట్ల కదా, ఢిల్లీలో కూడా ఇది 500. మరి ఢిల్లీలో ఎందుకు వెళ్ళి పోటీ చేయాలి నువ్వు? మరి అన్ని చోట్ల మార్చగా జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులు ఎందుకు తీసుకొచ్చి రేపల్లో తెనాల్లో వేయచ్చుగా పోటీ చేయొచ్చుగా ఆయన. కాబట్టి నువ్వేదో తెలివి గలవాడివి ఉద్యోగస్తుడు, నేనేదో మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియ శిష్యుడు అన్నట్టుగా నువ్వు మాట్లాడేదో మెప్పు కోసం గుడ్డగాల్చి ఎదుటోళ్ళ మీద ఇస్తే దానికి మించి రెట్టింపు నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. రోజు నిత్యం ఆనందబాబు వేమూరు నియోజకవర్గంలో తిరుగుతున్నాడు, కనిపించట్లేదా నీకు? ఇవాళ నువ్వు వచ్చి ఇక్కడ అద్దెకి ఇల్లు తీసుకుంటే నువ్వు వేమూరు నియోజకవర్గ స్థానికుడు అవుతావా? ఈ రోజు నీ అవసరం కొద్దీ ఓటు పుట్టించుకుంటే, అధికార పార్టీలో ఉన్నావు కాబట్టి ఓటు పుట్టించుకుంటేనో ఆధార్ కార్డు పుట్టించుకుంటేనో నువ్వు స్థానికుడు అవుతావా? అద్దె ఇంట్లో ఉన్నంత మాత్రం నీ నియోజకవర్గ వాసుడు అవుతావా? ఆనందబాబును ప్రశ్నించినప్పుడు అదే నీకు వర్తించదా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఆక్స్ఫర్డ్ స్కూల్ అనేటటువంటిది ఒక కాలేజీ ఒక స్కూల్ పెట్టాడు ఆ ప్రాంతంలో. అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు కానీ భూములు తీసుకున్న దానికి, రెండోది కాలేజీ పెడుతున్నానని చెప్పని డబ్బులు నోట్ల మీద డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళకి కానీ ఈ రోజుకి ఇవ్వకపోవటం మూలాన వాళ్ళు ప్రత్యేకించి పాంప్లెట్స్ వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూపించారు చూడండి. 1,00,000 రూపాయలు మా నెత్తిన టోపీ పెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి మీరు పొరపాటును కూడా చేరతీయద్దు, ఇతని క్యారెక్టర్ కరెక్ట్ కాదు, నిజాయితీ పరుడు కాదు, ఇతని మాటలు నమ్మద్దు అని చెప్పని అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి కరపత్రాలు ఇవి. మేము వేసుకొచ్చినాయి, మేము తీసుకొచ్చినాయి కాదని. పల్నాడు ప్రాంతంలో, పిడుగురాళ్ళ ప్రాంతంలో, జానపాడు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ పాంప్లెట్స్ వేసి, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు వేసిన రోడ్లే తప్ప ఈ నియోజకవర్గంలో రోడ్డు అనేటటువంటిది ఆనందబాబు వేయలేదు అని చెప్పి అంటాడు. ఇవాళ ఈ కళ్ళు లేని కపోది ఏ రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఆ రోడ్డు ఎవరేసింది అనేది ఆ బజార్లో ఉన్న జనాలను అడుగు, లేదు ఆ దళిత వాళ్ళలో ఉన్నటువంటి దళితులను అడుగు, వాళ్ళు చెప్తారు నీకు సమాధానం ఆనందబాబు వేసిన రోడ్లు అవునా కాదా అని. ఈ 5 సంవత్సరాల్లో చెంచాడు మట్టి వేయడం చేత కానీ మీకు ఆనందబాబుని చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి కానీ ఆ అర్హత కానీ నీకు లేదు. నిన్న కాక మొన్న నువ్వు ఆసరా చెక్కులు పంపిణీలో నువ్వు మండలం మీటింగులు పెట్టావు, అసలు నీకు ఏ అర్హత ఉంది? నువ్వేమన్నా ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికైనటువంటి వ్యక్తివా? నీకు ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాలి? ఇది అధికార దుర్వినియోగం కాదా? నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి ప్రచారంలోకి నువ్వు
బలవంతంగా యానిమేటర్స్ ద్వారా ఒత్తిడి చేయించి డోక్రా మహిళల్ని తీసుకొచ్చి మీటింగుల్లో పెట్టించి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా పక్కన పెట్టి నువ్వు ఒక్కడవే స్టేజీ మొత్తం ఆర్గనైజ్ చేసి మరి నియంతలాగా వ్యవహరించడం అనేటటువంటిది ఇది ఏ రకంగా వర్తిస్తుందో ఏ రకమైనటువంటి ప్రోటోకాల్కి ఇది నిదర్శనమో మరి ఒక్కసారి నువ్వు ఆలోచించుకుంటే బాగుంటుంది అనేటటువంటిది ఈ సందర్భంగా మన అశోక్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 60 లక్షల రూపాయలు ఉపాధి హామీ పనులు చెయ్యకుండా నిధులు తినేశారు అన్న దానికి ఆధారాలతో సహా నేను కలెక్టర్కి అధికారులకి ఇవ్వడం జరిగింది. నీకు చేతనైతే, నువ్వు నిజాయితీ పరుడు అయితే ఈ 60 లక్షల అవినీతి మీద నిగ్గు తేల్చి మీ పార్టీ నికార్సైన పార్టీ, నిజాయితీ పార్టీ మాదని నిరూపించగలిగే శక్తి నీ దగ్గర ఉంటే 60 లక్షల మీద తక్షణమే విచారణ చేయించు. చేయించి నిగ్గు తేల్చి అది తప్పు అని తేలితే మేము రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేది కూడా ఈ సందర్భంగా